హలో హాయ్ నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు వేదన్ మీడియా బెంగళూరు నుండి వస్తున్నట్టుగా ఏదో సినిమా సైన్ చేసి వస్తున్నట్టుగా చెప్పారు బట్ రియల్ గా వాస్తవానికి ఎక్కడికి వెళ్లొచ్చని రియల్ గా చెప్పాలి అంటే వాళ్ళు ఊటీకి వెకేషన్ కి వెళ్లారు హౌ డు యు నో చందు ఇంటికి వచ్చినప్పుడు పబ్లిక్ టాయిలెట్ రిసిప్ట్ యూజ్ చేసినట్టు వచ్చింది నాకు దొరికింది అది ఊటీ అనేసి అందులో క్లియర్ గా ఉంది అన్నమాట ప్రేక్షకులు అందరూ కూడా మీకు సహాయం చేశారు మీకు అండగా ఉన్నారు ఎంతో మంది అక్క ధైర్యంగా ఉన్నాము మీ కామెంట్స్ మీ కాల్స్ స్పెషల్లీ నీకు థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ అక్క నా లైఫ్ లో ఇంత సపోర్ట్ నీ దగ్గర నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎంత అక్కలా భావిస్తున్నాను అక్క మమ్మీ పైన ప్రామిస్ చెప్తున్నాను నేను ఒక తమ్ముళ్లాగా మీకు ఉంటా మీ పిల్లల చదువుకోవడానికి నా తరపున ఒక ఫైవ్ రూపీస్ అక్క థ్యాంక్ యూ అరే బతుకుదామా లేదు ఇంకేమన్నా అనేసి అన్న ఆలోచన కూడా వచ్చింది తర్వాత నువ్వు ఒక గాడ్ గిఫ్ట్ లాగా ఏదో మా మమ్మీ పంపించినట్టు ఏంటో తెలియదు కానీ నువ్వు వచ్చావు వచ్చిన తర్వాత కొంచెం ధైర్యం పెరిగింది కాళ్ళ కూడా చెప్పాను మమ్మీని రీప్లేస్ చేసావు అనేసి మీరందరూ ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో చాలా చాలా థ్యాంక్స్ అండ్ మారల్ సపోర్ట్ కూడా మీరు చాలా మంది కాల్ చేసి మీరు నా కూతురు నా అక్క నా చెల్లెలు అనేసి అని అన్నారు ఖచ్చితంగా నేను ఆ పొజిషన్ లో ఉంటాను నేను నిలబెడతాను కొన్ని రికార్డింగ్స్ వింటున్నాం కదా చంద్రకాంత్ గారు సూసైడ్ చేయక ముందు ఒకలా ఉన్నాయి కామెంట్స్ అవును తను సూసైడ్ చేసుకున్న తర్వాత ఒకలా ఉన్నాయి ఇప్పుడు మెల్లిమెల్లిగా మళ్ళీ పరిస్థితులు మారుతున్న కొద్ది కామెంట్స్ వేరేగా వస్తాయి కొంచెం నెగటివ్ గా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఏదో ఎమోషనల్ డ్రామా చేస్తున్నారు మీరు అని చెప్పి చెప్తున్నారు డ్రామా ఆడుతుంది ఎమోషనల్ డ్రామా అన్నది ఎక్కడ రాదు మీ ఇంట్లో మీ అమ్మాయి మీ కూతురైనా మీ చెల్లెలైనా సేమ్ పొజిషన్లో ఉందనుకోండి సేమ్ ఇలానే కమెంట్ చేస్తారు మీరు ఆ ఇంట్లోకి వెళ్ళి ఏదో వాళ్ళ జ్యువెలరీ తీసుకున్నట్టు పవిత్ర గారి మెడలో తాళి కూడా దొంగలించారు ఆ రూమ్ లో నుండి అందులో డబ్బుండే అది అని అసలు ఆ రూమ్ తాళాలు ఎక్కడ ఉన్నాయి ఎవరి చేతికి హ్యాండ్ ఓవర్ అయ్యారు గోల్డ్ గానీ సిల్వర్ గానీ ఏ ఐటమ్ మాకు దొరకలేదు ఈ ఇమిటేషన్ జ్యువెలరీ ఏదైతే షూట్ కి యూజ్ చేస్తారో ఒకటి దాపితే ఇంకా వేరే మాకేం ఏం దొరకదు మా అత్తా మా అత్తా అనేసి అని అంటున్నారు మీ అత్త లైవ్ గా చెప్పింది నా మగురిని ఉంచుకున్నా అనేసి ఒక రికార్డింగ్ కూడా ఇప్పుడు దీంట్లో చంద్ర తప్పు ఏమీ లేదు దయచేసి గొడవ ఏం పడకండి ఉంచుకున్న దానిలాగే నేను ఉంటా నేను అలాగే ఉంటా నేను ఎప్పుడు హార్ట్ చేయ పని నేను చేయను ఇంకా అలాంటి థర్డ్ క్లాస్ పని కూడా నేను చేయను ఇంకా వెరీ సారీ శిల్పా చాలా గిల్ట్ గా ఫీల్ అయ్యి నేను ఈ మెసేజ్ పెడుతున్నాను దీంట్లో ఇంకేం ఉద్దేశం నాకు లేదు నా స్థానం ఏంటో నేను అక్కడే ఉంటా కానీ వాడిని వదులుకొని మాత్రం నేను ఉండలేక ఉండను దానికోసం నువ్వు ఎలా ఉన్నామంటావు నేను అలాగే ఉంటా నేను ఏ పోస్ట్ పెట్టుకోను నేనేమీ చేసుకోను ఈ రికార్డింగ్ తర్వాత నిజంగా వాళ్ళ మమ్మీ పైన వాళ్ళ పిల్లల మీద ప్రామిస్ చేసినట్టు పెట్టకుండా ఉందా పెట్టింది అండ్ లాస్ట్ మూమెంట్ లో నాకు దెబ్బ తగిలిన తర్వాత నేను మర్చిపోతున్నా మర్చిపోతున్నా నిజమేనా అసలు అది ఆత్మహత్యనేనా ఎందుకంటే కింద కాళ్ళకు కూడా కట్టారు ఎవరో సంథింగ్ ఏదేదో ఇష్యూస్ వచ్చాయి ఆ మధ్యలో సో మీకు తమ్ళళ్ళు చూసి అర్థమయ్యే ఉంటుంది ఈరోజు మన ముందు శిల్ప గారు ఉన్నారు సో మళ్ళీ మళ్ళీ ఇంటర్వ్యూ ఏంటి అని కాదు ఈసారి ఇంటర్వ్యూ తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరైతే తన వీడియో మన వేదాన్ మీడియాలో పెట్టిన తర్వాత మన వేదాన్ మీడియా ప్రేక్షకులు కావచ్చు లేదంటే రెండు తెలుగు రాష్ట్రాల నుండి తెలుగు ప్రజలు కావచ్చు ఎవరైతే ముందుకు వచ్చి సహాయం చేశారో వాళ్ళందరికీ కూడా ముందుగా నేను నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే ఒకరికి సమస్య ఉందని చెప్పి నా గలమెత్తి నేను వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తే ఆ ధైర్యానికి తోడై ముందుకొచ్చే ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మీరు మాత్రమే మీరు నాకు ఇచ్చే ధైర్యం వల్లనే నేను ఎవరికైనా నిస్సాయితీ పరిస్థితుల్లో ఉన్న వారికి వెళ్ళి నేను మీకు సహాయం చేయగలుగుతా మీకు అండగా ఉండగలుగుతా అని చెప్పి చెప్పగలుగుతున్నానంటే నా ధైర్యం ఎవరైనా ఉన్నారంటే అది కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే అందుకే ఈరోజు నేను మీరు చేసిన గొప్పతనానికి ఈరోజు ఒక ఇంటి పెద్ద దిక్కు కోల్పోయినటువంటి ఒక ఆడబిడ్డకు ధైర్యంగా ఇద్దరు ఒక తండ్రి లేని పిల్లలు ఇద్దరు పిల్లలకు బా బాధ్యతగా భవిష్యత్తు మంచి చూసుకోవాలనే ఆలోచనతో ముందుకెళ్తుంది ఒక కుటుంబం అంటే అది కేవలం మీ వాళ్ళే ఈ విషయాన్ని తెలుపడానికి మాత్రమే ఈరోజు రోజు గారిని ఈరోజు మన ఇంటర్వ్యూ ముందుకు తీసుకొని వచ్చాను అండ్ ముందు లైఫ్ ఎలా ఉంది అండ్ ఇప్పుడు లైఫ్ ఎలా ఉందో కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం సో ఫైనల్లీ నాకు తెలిసి దినాలు పెద్ద కర్మ చిన్న కర్మ ఇదంతా అయిపోయి ఉంటది సో ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లా ఉంది అక్కడ ఇంట్లో సిచువేషన్స్ అంతా ఇప్పుడు ఓకే కొంచెం బెటర్ అయ్యాయి పొజిషన్ ఇంకా ఆ ఇన్సిడెంట్ మీ ఫేస్ లో అయితే ఇంకా బాధ పోలేనట్టుగా అనిపిస్తుంది ఇంకా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కదా దగ్గర ఇద్దరం ట్రావెల్ చేసి సో టైం పడుతుంది రెగ్యులర్ గా నేను పోస్ట్ చూస్తూ ఉంటాను కదా మీ ఎవ్రీడే వాట్సాప్ చూసిన ప్రతిసారి నేను మా మమ్మీతోనో లేకపోతే మా బ్రదర్తోనో షేర్ చేసుకుంటూ ఉంటా మిస్ యూ కన్నయ్య అని పెడుతూ మై లాస్ట్ పిక్ అని మై లవబుల్ పిక్ పిక్ అని ఏదో పూజ ఫొటోస్ పెడుతూ ఉంటారు అనిపిస్తుంటుంది అరే ఇంకా మిస్ అవుతుంది కదా ఆ ఫీలింగ్ వచ్చిన ప్రతిసారి అనిపిస్తుంటది బట్ సీరియస్లీ చిన్న లాస్ అయితే కాదు మీ లైఫ్ చాలా చాలా పెద్ద లాస్ బట్ ఏదేమైనప్పటికీ కాలం అన్నిటికీ సమాధానం ఇస్తుంది ధైర్యాన్ని కూడా ఇస్తుంది పరిస్థితులు మారుతున్న కొద్దీ సో ప్రజెంట్ ముందుగా మన ఇంటర్వ్యూ మెయిన్ ఎజెండా ప్రేక్షకులు అందరూ కూడా మీకు సహాయం చేశారు మీకు అండగా ఉన్నారు ఎంతో మంది అక్క ధైర్యంగా ఉన్నాము కామెంట్స్ మీ కాల్స్ చాలా చాలా సపోర్ట్ ఇవ్వచ్చింది ఈ విషయం గురించి మీరు ఒక్కసారి మారల్ సపోర్ట్ అని కాదు స్పెషల్లీ నీకు థాంక్స్ చెప్పాలి థాంక్యూ అక్క అండ్ నిరుపమ అండ్ నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ భావన అని వరల్డ్ కూచిపూడి డే ఆర్గనైజర్ తను 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 కూడా చాలా బ్యాక్ గా నిలుచుంది సో మీరు ముగ్గురు ఒక చాలా పెద్ద నా దాంట్లో అంటే నా ని ఇన్ అంటే ప్రయర్ డిఫరెంట్ ఉండింది నేను కనే విషయం ఆలోచించుతుంటే ఇటు ఆలోచించాలా ఇంకా లైఫ్ ఎట్లా సెటిల్ చేయాలి అన్న రెండు వేస్ నేను ఆలోచిస్తున్నా అసలు నా క్వశ్చన్ మార్క్ అనేది చాలా అయిపోయింది అరే బతుకుదామా లేదు ఇంకేమన్నా అన్న ఆలోచన కూడా వచ్చింది తర్వాత నువ్వు ఒక గాడ్ గిఫ్ట్ లాగా ఏదో మా మమ్మీ కానీ నువ్వు వచ్చావు వచ్చిన తర్వాత కొంచెం ధైర్యం పెరిగింది నేను కాల్ కాళ్ళ కూడా చెప్పాను మా మమ్మీ మమ్మీని రీప్లేస్ చేసావు అనేసి కొంచెం ధైర్యం వచ్చింది తర్వాత ఫైన్ మెయిన్ నాకు కిడ్స్ ఎడ్యుకేషన్ గురించి చాలా ప్రాబ్లం ఉండింది సో మన వేదాంత్ ఛానల్ త్రూగా యుఎస్ నుంచి ఒక డాక్టర్ ఉన్నారు శరద్ గారు అనేసి వాళ్ళ చారిటీ త్రూ పిల్లలకి ఎడ్యుకేషన్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మీడియా తరఫు నుంచి ఇంకా వేరే ఛానల్ త్రూ కూడా నాకు సపోర్ట్ వచ్చింది అనమాట సో కిడ్స్ ఎడ్యుకేషన్ వైజ్ నాకు చాలా సపోర్ట్ వచ్చింది ఫైన్ దే ఆర్ ఇన్ ఇప్పుడు నాకు ఏంటంటే నెక్స్ట్ నేను స్టేబుల్ గా నిలబడి నేను జాబ్ చేసుకోవాలి మెంటల్గా స్టేబుల్ అయ్యి జాబ్ చేసుకోవాలి అంటే నాకు స్టేబుల్ అవ్వడానికి నేను ఖచ్చితంగా ఫాస్ట్ గానే చేసుకోవాలి ఒక త్రీ ఫోర్ మంత్స్ సర్వైవ్ అవ్వడానికి ఆ స్టేబుల్ నెస్ తెచ్చుకోవడానికి నేను ఇప్పుడున్న పొజిషన్కి ఫైనాన్షియల్ గా నేను ఇప్పుడు నీ వల్ల కొంచెం స్టేబుల్ పొజిషన్ లో ఉన్నా నీ వల్ల నిలు వల్ల అండ్ ఆ తర్వాత ఖచ్చితంగా జాబ్ చేస్తా మల్టిపుల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకా అసలు ఆలోచన లేదు ఇంకో టూ త్రీ మంత్స్ లో అయితే జాయిన్ అవుతాను అంతే అంటే ఇలాంటి సిచువేషన్స్ నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా ఏదైనా జాబ్ లేకపోతే ఇంకొక వర్క్ ఏదైనా ఉంటే మైండ్ కొంచెం ఆలోచన అంటే ఈ విషయం అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఈ విషయాన్ని తీయాలని కాదు కాకపోతే కొన్ని రికార్డింగ్స్ వింటున్నాం కదా అంటే ఈ మధ్య కాలంలో అంటే స్టార్టింగ్ లో చంద్రకాంత్ గారు సూసైడ్ చేయక ముందు ఒకలా ఉన్నాయి కామెంట్స్ తను సెట్ చేసుకున్న తర్వాత ఒకలా ఉన్నాయి ఇప్పుడు మెల్లిమెల్లిగా మళ్ళీ పరిస్థితులు మారుతున్న కొద్ది కామెంట్స్ వేరేగా వస్తున్నాయి కొంచెం నెగెటివ్ గా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఏదో ఎమోషనల్ డ్రామా చేస్తున్నారు మీరు అని చెప్పి చెప్తున్నారు వి నో వాట్ హ్యాపెన్ మనకు తెలుసు క్లియర్ గా బట్ ప్రేక్షకుల కోసం యాక్చువల్ గా నేను ఒకటే మాట అంటా మీ ఇంట్లో మీ అమ్మాయి మీ కూతురు అయినా మీ చెల్లెలు అయినా సేమ్ పొజిషన్ లో ఉందనుకోండి సేమ్ ఇలానే కమెంట్ చేస్తారా ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతా మీరు ఒక్కొక్కరు డ్రామా ఆడుతుంది ఎమోషనల్ డ్రామా అన్నది ఎక్కడ రాదు ఎవరైనా వచ్చి డైరెక్ట్ అన్నోన్ పర్సన్ వచ్చి మన దగ్గర ఏడుస్తే మనకి ఏడుపు రాదు అదే మనకు తెలిసిన వాళ్ళు మనం మనతో ఎమోషనల్ గా అటాచ్డ్ ఉన్న వాళ్ళు వచ్చి మనం దగ్గర సో అండ్ సో పర్సన్ గురించి ఏడుస్తున్నారంటే మనకి ఆటోమేటిక్ వస్తుంది ఎందుకంటే మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటాం అక్కడ ఎమోషనల్ డ్రామా అంటూ మీకు కొంతమంది అంటున్నారు ఎమోషనల్ డ్రామా అని ఎక్కడ ఏ పాయింట్ విషయంలో మీకు ఎమోషనల్ డ్రామా అనిపించిందో నాకు తెలియట్లేదు విషయం కూడా నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాం మీరు ఎక్కడా కానీ నాకు డబ్బులు కాని అడగలేదు నేను నా పర్సనల్ గా వీడియోస్ అన్ని చూస్తూ లేదు ఈ టైంలో మనం ఫైనాన్షియల్ హెల్ప్ కావాలి తనకని అర్థం చేసుకొని నేను వచ్చాను కానీ మీరు ఎక్కడా కూడా డబ్బు కావాలని ప్రస్తావన తీయలేదు తీయలేదు ఇది నాకు తెలుసు ఎందుకంటే కొంత కొన్ని కామెంట్స్ నిన్న నైట్ సర్చ్ చేస్తుంటే డబ్బుల కోసం ఇది అంత చేస్తుంది లేదు లేదు డబ్బుల డబ్బుల టాపిక్ తీసింది నేను మాత్రమే అది నా పర్సనల్ గా పిల్లలిద్దరు వీడియో ఒక వీడియో చూసి అయ్యో పాపం అనుకో నేను చేశాను అది సక్సెస్ అయింది ఫుల్ఫిల్ చేయాలనుకున్నాను ఫుల్ఫిల్ అయింది కానీ మీరు ఎక్కడ కూడా లేదు అండ్ ఈ రోజు కూడా క్లియర్ గా చెప్తున్నారు ఫోన్ పే గూగుల్ పే వద్దు వద్దు ఎందుకంటే ఇన్ సపోర్ట్ నాకు వచ్చింది ఇన్ సపోర్ట్ వచ్చింది త్రీ టు ఫోర్ మంత్స్ నేను సర్వైవ్ అవుతాను ఆ ఫోర్ మంత్స్ లోపే నేను జాబ్ ఖచ్చితంగా జాయిన్ అవుతాను అండ్ నాకు రీసెలింగ్ ఉంది అన్నమాట దానికంటే ముందు కనే ఇన్సిడెంట్ అవ్వకముందు కూడా నేను చేసిన చంద్రకాంతి చంద్రకాంత్ ముందు కూడా నేను చేసాను ఆన్లైన్ ఇమిటేషన్ జ్యువెలరీ రీసెలింగ్ చేస్తాను ఇప్పుడు కంటిన్యూ చేస్తాను అండ్ మనీ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మీ ఏమైనా చెప్పాలనుకుంటే మీరందరూ ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తారో చాలా చాలా థ్యాంక్స్ అండ్ మారల్ సపోర్ట్ కూడా మీరు చాలా మంది కాల్ చేసి మీరు నా కూతురు నా అక్క నా చెల్లెలు అనేసి అని అన్నారు ఖచ్చితంగా నేను ఆ పొజిషన్లో ఉంటాను నేను నిలబెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ఇప్పుడు ఫైనల్ గా అంటే మీ పర్సనల్ గా మీరు వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక కామెంట్ ఏదో వాళ్ళ మామను సంథింగ్ ఏదో కామెంట్ పెడుతున్నాడు ఒక అతను మీరు ఆ ఇంట్లోకి వెళ్ళి ఏదో వాళ్ళ జ్యువెలరీ తీసుకున్నట్టుగా పుష్ లైక్ శిల్ప వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పవిత్ర గారి మెడలో తాళి కూడా దొంగలించారు ఆ రూమ్ లో నుండి అందులో డబ్బుండే అది ఉండే ఇది ఉండే అని పెడుతున్నారు అసలు ఏం జరిగింది అనేది మీ క్లారిటీగా తెలుసు అసలు ఆ రూమ్ తాళాలు ఎక్కడ ఉన్నాయి తర్వాత క్లియర్గా చెప్పాలి అని అంటే చందు తన క్రిమిషన్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాడు వచ్చి ఇంటి బయట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చున్నాడు ఇంట్లోకి వచ్చి కూడా లంచ్ చేయలేదు కొంచెం సేఫ్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు బయటకి వెళ్ళిపోయాడు అప్రాక్సిమేట్గా వన్ థర్టీ టూకి కి ఇంటికి వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి తీసుకొస్తే లంచ్ తినేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు ఇంట్లో అసలు లేడు సమ్వేర్ అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ కి ముగ్గురు ఫ్రెండ్స్ ని తీసుకొని మణికొండ ఫ్లాట్ కి వెళ్ళాడు తన ఫ్లాట్ కి వెళ్ళి అక్కడ ఉన్న తన లగేజ్ అక్కడ అక్కడ నుంచి తన లగేజ్ మొత్తం తెచ్చాడు లగేజ్ ఇన్ ద సెన్స్ తన బట్టలు అన్ని తీసుకొచ్చాడు అంతకుమించి తనవి ఏం లేవు చూసారా మొత్తం మొత్తం చూసాం ఎందుకంటే క్రిమిషన్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ టెన్త్ డే మాకు చెప్పారనమాట తన వస్తువులు లేవు ఇంట్లో ఉంచొద్దు అనేసి సో అవన్నీ సర్చ్ చేస్తే ఏమీ లేవు అందులో అందులో ఏమీ లేవు ఎక్కడ ఏ ఒక్క గోల్డ్ గానీ సిల్వర్ గానీ ఏ ఐటమ్ మాకు దొరకలేదు ఈ ఇమిటేషన్ జ్యువెలరీ ఏదైతే షూట్ కి యూజ్ చేస్తారో అది ఒకటి తప్పితే ఇంకా వేరే మాకు ఏం దొరకదు అవి నార్మల్ ఇమిటేషన్ జ్యువెలరీ అవి షూట్ పర్పస్ యూస్ చేసేవి తప్పితే తప్పితేల్సులు అవన్నీ ఉండే అంతే తప్పితే ఇంకా వేరేవి ఏం లేవు సో ఈ ఎవరైతే ఇప్పుడు అందులో నుంచి అన్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ పిల్లల వాళ్ళ పిల్లలు అప్రెంట్ అలిగేషన్ పెట్టాలి కదా మా మమ్మీ ఈ ఐటమ్స్ పోయినాయి ఇవి ఉన్నాయి ఇవి పోయినాయి అని వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు అలిగేషన్ చేయాలి కదా మా వస్తువులు పోయినాయి అనేసి ఎందుకు రాలేదు నిజంగా పోయి ఉంటే ఖచ్చితంగా వస్తారు కదా లేనిపోని కెనడా సైడ్ వాళ్ళ రిలేటివ్స్ తెలియదు కానీ మా అత్త మా అత్త అని అంటున్నారు మీ అత్త లైవ్ గా చెప్పింది నా మొడిని ఉంచుకున్నా అనేసి ఒక రికార్డింగ్ కూడా నేను రిలీజ్ చేశాను ఒక మీడియా అంటే మాది లీగల్ రిలేషన్షిప్ కాదు ఇల్లీగల్ రిలేషన్షిప్ అని రిలేషన్షిప్ అని చెప్పింది తను ఓకే ఆ సో ఆ రే ఆ రికార్డింగ్ విన్నాక కూడా నా హస్బెండ్ మీ అత్తను ఎందుకు ఇది చేస్తాడు అంటే తినే ట్రా చంద్రకాంత్ ట్రాప్ చేసినట్టుగా పోట్రీ చేస్తున్నాడు కాదు కాదు ఎందుకంటే చంద్రకాంత్ మెంటాలిటీ కానీ తను ఏమంటారంటే ఎప్పుడు నేను లేనిది ఉండే లేనిది ఉండలేని అతను ఎందుకు అలా చేస్తాడు ఒకసారి అది ఏదైతే మీతో ఆ విషయాన్ని షేర్ చేసుకున్న విషయం అది అంటే ఎప్పుడు పెట్టింది ఏ సందర్భంలో పెట్టింది రికార్డింగ్ యాక్చువల్గా తను అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూలో హ్యాపీ యానివర్సరీ మై డియర్ హస్బెండ్ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది ఓకే సో నేను అదే మెసేజ్ ఎందుకు ఫార్వర్డ్ చేశాను ఏంటిది అనేసి క్వశ్చన్ చేస్తే అప్పుడు ఈ రికార్డింగ్ పెట్టింది అనమాట తను మైక్ దగ్గర సారీ సో నాకు తెలుసు చాలా హర్ట్ అయింది నేను చేసిన పనికి అని సో ఇంకెప్పుడు నేను నా నుంచి అలాంటి తప్పు మళ్ళీ జరగదు నన్ను నమ్ము సో నేను నిజంగా నాకు ఏమైందో ఏంటో తెలియదు నైట్ నేను చాలా తప్పు చేశాను నాకే చాలా గిల్ట్ గా ఫీల్ అయ్యి నేను నీకు వాయిస్ మెసేజ్ పెడుతున్నాను దయచేసి తప్పుగా అనుకోకు సో నేను యాక్చువల్లీ గొడవపడి నేను నీకు హర్ట్ చెయ్యాను అని చెప్పేసి నేను డిపిలు మొత్తం నేను తీసి నేను అన్ని నేను ఇది చేసుకున్నాను కానీ నైట్ నాకు ఏమైందో ఐ వెరీ సారీ నేను చాలా తప్పు చేశాను నేను నీకు నిజంగా నేను నేను దండం పెట్టి నేను సారీ అడుగుతున్నాను సో ఇంకొకసారి అలాంటి పని నేను రిపీట్ చేయను ఐ స్వేర్ నేను రిపీట్ చేయను సో ఇంకొకటి ఏంటంటే ఇది దీంట్లో చంద తప్పి ఏమీ లేదు దయచేసి గొడవ ఏం పడకండి వాడు ఫస్ట్ చాలా అంటే చాలా మెంటలీ చాలా అప్సెట్ గా ఉన్నాడు అండ్ హెల్త్ కూడా చాలా పోగొట్టుకుంటున్నాడు దానివల్లే నేను నేను చాలా ఇదైపోతున్నా సో ఏంటంటే ఇంకొకసారి ఐ స్వేర్ నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా ఇలాంటి పనులు నేను చేయను అండ్ ఇన్స్టాలో కూడా నేను అలా అది నేను వాడిని ట్యాగ్ చేయకుండా వాడి పేరు చెప్పకుండా నేను ఇండైరెక్ట్ గా పెట్టాలి అని నేను అనుకొని పెట్టాను కానీ నీకు అది కూడా హర్ట్ అయింది ఐ వెరీ దాన్ని కూడా ఐఎం వెరీ సారీ అలా కూడా ఇంకెప్పుడు నేను చెయ్యను అలా ఇప్పుడు ఒక మామ అని పెడితేనే అది వాడి కోసమే అని నీకు అర్థం అవుతుంది కానీ వేరే వాళ్ళకి అలా ఏం అర్థం కాదు కానీ ఆయన కూడా నేను ఆ వర్డ్ కూడా యూస్ చేసి నేను పెట్టాను సో నువ్వు చెప్పినట్టు నేను ఒక ఉంచుకున్న దానిలాగే నేను ఉంటా నేను అలాగే ఉంటా నేను ఎప్పుడు నీకు హార్ట్ చేయ పని నేను చేయను ఇంకా సో ఇప్పుడు వరకు నేను చేసిన దానికి మొత్తం వెరీ సారీ ఎప్పుడు నేను ఎలాంటి పని చేయను ఒకవేళ నీకు నేను అలాంటి పని నేను చేశాను అని నీకు అనిపిస్తే డైరెక్ట్ నాకే మెసేజ్ చెయ్యి ఎందుకు ఇలాంటి పని నువ్వు చేసావు తీసేయని చెప్పు నేనే తీస్తా తీస్తా తీయడానికి కోసం నేను ఇంకా ఏమీ పెట్టాను అలా అలాంటి థర్డ్ క్లాస్ పని కూడా నేను చేయను ఇంకా వెరీ సారీ శిల్ప నేను నేను చాలా గెల్ట్ గా ఫీల్ అయ్యి నేను ఈ మెసేజ్ పెడుతున్నాను దీంట్లో ఇంకేం ఉద్దేశం నాకు లేదు సో వాడు హెల్త్ పరంగా నేను ఆలోచించుకొని నేను చాలా చాలా నేను కూడా ఇది అయిపోతున్నా సో నా దయచేసి నన్ను క్షమించు దీని తప్ప నాకు ఇంకేం అడగాలో నాకు అర్థం కావట్లేదు సో ఐమ్ వెరీ సారీ శిల్ప ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ నేను ఇంకొకసారి ఇలాంటి తప్పులో నేను రిపీట్ చేయను ఇంకెప్పుడు చేయను నేను నన్ను నమ్ము నీకు ఇంకొకసారి అలా అనిపించింది అనుకో డైరెక్ట్ గా కాల్ చేసి నువ్వు ఏం మాట్లాడినా ఏమన్నా నేను అనిపించుకుంటా ప్లీజ్ నన్ను నమ్ము ఇంకొకసారి నేను ఇలాంటి పని చేయను నా స్థానం ఏంటో నేను అక్కడే ఉంటా నేను నువ్వు ఎలా ఉండమంటావు నేను అలాగే ఉంటా కానీ వాడిని వదులుకొని మాత్రం నేను ఉండలేక ఉండను ఇది ఇది ఒక నేను ఇదిగా చెప్పుకుంటున్నాను సో దానికోసం నువ్వు ఎలా ఉండమంటావు నేను అలాగే ఉంటాను నేను ఏ పోస్ట్ పెట్టుకోను నేనే చేసుకోను నిజంగా నా నుంచి ఏ తప్పు ఇంకా జరగదు నిన్న జరిగిన దానికి మాత్రం నేనే నాదే తప్పు అది వాడు ఏమీ తప్పలేదు వాడు అసలు వాడు తెలియకు కూడా తెలీదు నిన్ను పెట్టాను అని సో ప్లీజ్ సారీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఇంకొకసారి ఇలాంటి తప్పు నేను చెయ్యను శిల్ప ప్లీజ్ 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 సారీ సో ఇందులో చందుది కూడా తప్పు లేదు అని తను క్లారిటీగా చెప్తుంది తను ఏవైతే పోస్ట్లు పెడతాదో ఇంటెన్షనల్లీ హర్చ్ చేయాలి ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ తీసుకొని రావాలి అని పెడతది ఈ రికార్డింగ్ కి ఈ రికార్డింగ్ తర్వాత తను నిజంగా వాళ్ళ మమ్మీ పైన వాళ్ళ పిల్లల మీద ప్రామిస్ చేసినట్టు పెట్టకుండా ఉందా లేదు పెట్టింది అడిగాను కూడా ఆ విషయం కూడా అడిగాను పోస్ట్ నేను పోస్ట్ పెట్టాను పెట్టాను అనను రీల్స్ పెట్టాను అని అనలేదు కదా రీల్ ఓకే సో తను చాలా ఎలా అనాలో తనని అర్థం అవ్వట్లేదు కానీ యాక్చువల్లీ లాస్ట్ కూడా అంత మీడియా ఛానల్లో బెంగళూరు నుండి వస్తున్నట్టుగా ఏదో సినిమా సైన్ చేసి వస్తున్నట్టుగా చెప్పారు బట్ రియల్ గా వాస్తవానికి ఎక్కడికి వెళ్ళినట్టు మీకు అనిపిస్తుంది రియల్ గా చెప్పాలి అంటే వాళ్ళు ఊటీకి వెకేషన్ కి వెళ్ళారు హౌ డు యు నో అంటే మీకు చెప్పారు లేదు యాక్చువల్ గా చందు ఇంటికి వచ్చినప్పుడు పబ్లిక్ టాయిలెట్ రిసెప్ట్ యూజ్ చేసినట్టు వచ్చింది నాకు దొరికింది ఆ స్లిప్ కింద పడ్డది ఆ స్లిప్ ఉంది అయితే అది ఊటీ అనేసి అందులో క్లియర్ గా ఉంది అన్నమాట ఓకే సో నేను అది మా ఆడపడుచుకు కూడా షేర్ చేశాను నేను ఏమన్నారు ఏం అనలేదు అవునా అది నా అనేసాను అన్నారు మన నాకు మనతోనైతే షూటింగ్ కి అని చెప్పినాడు కదా అనేసాను అన్నారు తను సో వాళ్ళు చాలా క్లియర్‌గా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ట్రిప్ కి వెళ్లారు సో కంటిన్యూయస్ గా తన కాల్స్ రావు అంటే మాత్రము చూడండి ఓకే పేడ్ పబ్లిక్ టాక్ ఓకే ఓ బెంగుళూరు అయితే ఊటీ స్లిప్ అయితే రాదు కదా ఓహో టైమింగ్ తో సహా ఉందిగా కాంట్రాక్ట్ బై రమేష్ బాబు మొత్తం ఓవరాల్ గా క్లియర్ చాలా క్లియర్‌గా ఉంది సో చాలా క్లియర్‌గా ఊటీకి వెళ్ళినట్టుగానే కనిపిస్తుంది ఓకే సో ఇది తెలిసిన తర్వాత మరి తను బతుకున్నప్పుడు అడిగారా ఊటీగా వెళ్ళింది ఎక్కడికి వెళ్ళారు లేదు యాక్చువల్ గా తను మిక్స్డ్ కన్వే 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 చేశాడు అంటే ఒకసారి అంటాడు తన హెల్త్ ఇష్యూ తనకి హెల్త్ ఇష్యూస్ అంటూ మేజర్ గా ఏం లేవు డయాబెటిస్ ఉంది ఎవరికి చందుకే ఓకే షుగర్ ఉంది షుగర్ ఉంది అండ్ హై బీపీ ఉంది సో అవి కామన్ ఇప్పుడు నార్మల్ గా మెడిసిన్స్ వాడేది మేము హాస్పిటల్కి వెళ్ళినాము చూయించుకోవడానికి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అని అదని ఇదని మల్టిపుల్ చెప్పాడు అండ్ లాస్ట్ మూమెంట్లో నాకు దెబ్బ తగిలిన తర్వాత నేను మర్చిపోతున్నా మర్చిపోతున్నా నిజమేనా అసలు అది యాజ్ పర్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అయితే హ్యాండ్ పైన ఏమంటారు మిర్రవి ఇవైతే ఉన్నాయి కట్స్ అయితే ఉన్నాయి ఫ్రాక్చర్ లేదు స్కల్ కి కూడా ఏం దెబ్బ తగలలేదు దాగులర్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చనిపోయినప్పుడు కూడా అది సూసైడ్ అయినా లేకపోతే ఎందుకంటే ఆత్మహత్య కింద కాళ్ళకు కూడా కట్టారు ఎవరో సంథింగ్ ఏదేదో ఇష్యూస్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీస్ స్టేషన్ లో మనం పోలీస్ వాళ్ళతో మాట్లాడింది చేసింది వాళ్ళ డాడ్ వెళ్ళినాక డోర్ ఓపెన్ చేయడం మొన్న రీసెంట్గానే నేను వన్ వీక్ కూడా అవ్వలేదు ఎఫ్ఐఆర్ కాపీ పంచనామా కాపీ తీసుకుని రావడానికి వెళ్ళినప్పుడు అతను పోలీస్ అతను డీటెయిల్ గా మనకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడమ్మా చెప్పాడు అనమాట మీ మామే వచ్చే వరకు మేము డోర్ ఓపెన్ చేయలేదమ్మా ఫిఫ్త్ ఫ్లోర్ కి ఎవరు పోయే ఛాన్స్ లేదు మీరు ఫస్ట్ ఎవరు తనే కట్టుకుండొచ్చు అనేసి అని అన్నారు సో మేబీ స్కోర్ సో క్లియర్ గా పోస్ట్ మార్టం లో అయితే ఆత్మహత్య గాని తెలింది నా తెలి ఆత్మహత్యనే అని తెలింది ఇంకా వేరేదేం లేదు ఏం లేదు ఓకే సో అయినా నార్మల్ గా మీ లైఫ్ లో ఉన్నప్పుడు గాని లేకపోతే మీతో ఉన్నప్పుడు గాని ఇలానే డ్రింక్ చేసేవాడా లేకపోతే నార్మల్ గా డ్రింక్ చేసేవాడా నార్మల్ అది నార్మల్ గా ఎవరైతే పార్టీ చేసుకుంటారో అది క్యాజువల్ పార్టీ లాగానే ఉండేది మరి హెవీగా అట్లా ఉండేది కాదు సో అండ్ సో పర్సన్ పవిత్ర జయరామ్ వచ్చిన తర్వాత చాలా చేంజ్ అయ్యాడు అసలు తాగేసిన నా ముందుకు వచ్చేవాడు కూడా కాదు అట్లా గొడవ జరిగినప్పుడు కాల్ చేయడం మీ దగ్గరికి రావడం చేస్తుండేవాడు అప్పుడప్పుడు అది అప్పుడప్పుడు తను బట్టలు ఇచ్చేసి ఎలా కొట్టేది

అండ్ ఈరోజు ఫైనల్గా వాళ్ళ పిల్లలు కూడా లైక్ ఎట్లా అంటే చంద్రగాంధీ లాస్ట్ మూమెంట్ లో వాళ్ళ పిల్లలు కూడా దూరం పెట్టినట్టుగా కొన్ని తెలుస్తున్నాయి లేదు మీకు నాకు సంబంధం లేదు మీరు అవును అన్నారంట ఆ మీరు మీరు వెళ్ళిపోండి మీకు మాకు సంబంధం లేదు ఆ క్రిమిషన్ అయిపోగానే వెళ్ళిపోము అని చెప్పారంటో నాతో షేర్ చేసుకోవడం కంటే ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నా అది అది తెలిసింది నాకు ఓకే సో ఆ మాట చెప్పకపోతే ఇమిడియట్ గా క్రిమిషన్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇమిడియట్ గా వెళ్ళి ఫ్లాట్ కి వెళ్ళి తీసుకొని రావాల్సిన అవసరం లేదు కదా అవును పిల్లలే ఒక ఇంటర్వ్యూ లో ఇచ్చాడు పిల్లలు నా దగ్గరకే ఫస్ట్ వచ్చారు అది ఇది అనేసి అని అన్నారు మరి అట్లాంటప్పుడు పిల్లలు ఎందుకు ఆపలేదు ఫ్లాట్ లో నుంచి కాల్ చేసి ఇప్పుడు పిల్లలకి కాల్ చేస్తేనే వాళ్ళు ఫ్లాట్ కీస్ ఇచ్చారంట మరి పిల్లలు ఎందుకు ఆపలేదు ఇగ్నోర్ ఎందుకంటే చందు అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వీళ్ళు ఊటికి వెళ్ళేసి వచ్చినాక రీల్స్ చేశారు పవిత్ర జయరామ్ ఫోన్ చందు దగ్గరే ఉంది క్రిమిషన్ అయిపోయే ముందు వరకు కూడా తిను రీల్స్ పోస్ట్ చేశారు అది వైరల్ అవుతున్నాయి అయ్యాయి సో క్రిమిషన్ అయిపోయిన వెంటనే ఆ రీల్స్ మొత్తం డిలీట్ చేశారు ఆ రీల్స్ డిలీట్ చేశారు అట్లనే ప్రతీక్ష యుఎస్ అని ఒక అకౌంట్ ఇప్పుడు ఏదో తీసేసిందంట ఇన్స్టాగ్రామ్ నుంచి అన్ఫాలో చేసేసారు ఇద్దరు క్రిమిషన్ అయిపోగానే అన్ఫాలో చేయాల్సింది ఏం అవసరం ఉంది ఇప్పుడు అంత క్లోజ్ గా ఉన్న ఒక అంకుల్ లో ఇంట్లోనే ఉన్నారు కదా మరి ఎందుకు ఆల్ ఆఫ్స్ అన్న ఇది చేశారు మళ్ళీ ఇంకొక అందరూ ఇగ్నోర్ చేసినందుకు ఆయన సింగిల్ అలోన్ అయిపోయాడు అర్థం కాదు మన చెల్లిపోగానే ఇంత రెస్పెక్ట్ గా చూస్తున్నారు వస్తున్నారు పోనీ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తుంది ఆ సపోర్ట్ ని తీసుకోలేకపోయాడు మీరు కానీ మీ ఫ్యామిలీ ఫ్యామిలీ మమ్మీ డాడీ కానీ సపోర్ట్ తీసుకోలేకపోయాడు తీసుకోలేకపోయాడు కావాల్సిన దగ్గర నుండి రాలేదు వాళ్ళు వాళ్ళే లోకం సర్వస్వం అని బతికినందుకు వాళ్ళు ఇది చేస్తారు అని అనుకుంటే దూరం ఐ మీన్ కావాల్సిన వాళ్ళు ఇచ్చిన వదిలేసిండు వదిలేసే ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసిండు అది ఎవరైనా సరే మదరే లేనప్పుడు ఎవరో ఒక ఎక్స్పర్సన్ వస్తే నథింగ్ కదా ఓకే అండ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే ఈ విషయం కొంచెం సొసైటీకి కూడా ఎంతో కొంత మెసేజ్ లా వెళ్ళాలి కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎంతో మంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు అక్క ఈరోజు ఎట్లా అంటే ఒక హస్బెండ్ తాగుబోతాడు ఉంటాడు ఒక హస్బెండ్ ఏమో ఇట్లా ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడు ఇంకో హస్బెండ్ ఏమో మెంటల్ గా టార్చర్ చేస్తుంటాడు వైఫ్ అంటే ఓన్లీ హస్బెండ్స్ చేస్తుంటారు అంటే కాదు బట్ సిచ్యువేషన్ ఇక్కడ మీ హస్బెండ్ ఇలా చేసాడు కాబట్టి హస్బెండ్ గురించి మాట్లాడుతున్నాను ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మీరంటే ధైర్యంగా ఉన్నారు సోషల్ మీడియా ఈ ఈరోజు వచ్చి మీ హస్బెండ్ పరువు తీయాలని అనుకోలేదు ఏమున్నా మీరు మీరు నాలుగు మధ్యలో చేసుకున్నారు అసలు ఇలాంటివి జరిగే సమయంలో ఒక హస్బెండ్ని ఎట్లా చూసుకోవాలి అసలు ఎలా మీరు చేసిన తప్పేంటి ఆయన ఆయన మీ దగ్గర నుంచి అలా వెళ్ళిపోవడానికి అంటే మీరు ఏం చెప్తారు యాక్చువల్గా నా విషయానికి వచ్చేసరికి మా అమ్మ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ నైన్ లో చనిపోయింది ట్వంటీ నైన్టీన్ లో డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ కి వీళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి జూన్ ట్వంటీ ట్వంటీలో అనుకుంటా ఓకే సో నేను ఏంటంటే ఆ డిప్రెషన్ లో ఉన్నా నేను చాలా నార్మల్ గా అమ్మ అంటేనే మనము ఇది చాలా ఎమోషనల్ చాలా అంటే చాలా ఏదున్నా సరే మమ్మీతో షేర్ చేసుకోవడము చాలా డిస్టర్బ్ అయ్యి నేను టూ ఇయర్స్ వరకు మమ్మీ దాంట్లో నుంచి రాలేదు మమ్మీ అని గుర్తు చేయగానే అయిపోయింది నేర్చుకుంటూ నేను కూర్చునేదాన్ని అది పవిత్ర జైరామ్కి తెలిసి కూడా అది అడ్వాంటేజ్గా తీసుకొని ఈయనని ఇచ్చేసింది అనమాట సో చందు ఎప్పుడు ఒక అమ్మాయి ఫెమినైజర్ అనేది కాదు ఎప్పుడు కాదు ముందు లేడు ఇప్పుడు లేడు ఈవిడ పవిత్ర జయరాం రిస్ట్ కట్ చేసుకుందంట కట్ చేసుకొని నువ్వు నాతో కమిట్ అవుతావా అవ్వవా లేదంటే నీ పేరు రాసి నేను సూసైడ్ చేసుకుంటా అని అనిందంట ఆ విషయం నాకు చెప్పాడు చెప్పలేదని కాదు తర్వాత ఏమన్నాడంట నాకు చెప్పడం మాత్రము చందు లేదు ఫ్రెండ్స్ లాగా ఉందాము క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉందాము అనేసి అని అన్నది నేను కూడా క్లోజ్ ఫ్రెండ్స్ లానే ఉందాము అనేసి అని అన్నాను అనేసి ఆ కన్వర్జేషన్ నచ్చింది తప్పితే నాకు మొత్తం కి వెళ్ళే వరకు నాకు ఏ విషయం వాళ్ళు షేర్ చేయలేదు ఇంకొకటి ఏంటంటే నేను యుఎస్ స్టాఫింగ్ లో చేశాను కాబట్టి నైట్ షిఫ్ట్ నేను డే టైంలో లో ఉంటాను పిల్లలను చూసుకోవడం నా బిజీ వర్క్ లో నేను ఉంటాను కానీ వీళ్ళది పట్టించుకునే టైం అయితే నాకు షూటింగ్ అని చెప్పి వెళ్ళేవాడు కాబట్టి అనుమానించే ఎందుకంటే నాకు నార్మల్గా అంతకంటే ముందు తను షూట్ కి వెళ్తే మార్నింగ్ అనుకో ఖచ్చితంగా నాకు కాల్ వస్తుంది నేను డే షిఫ్ట్ లో చేసినప్పుడు ఖచ్చితంగా మార్నింగ్ వెళ్ళిన అనుకో కాల్ వచ్చేసరికి మేము కంటిన్యూస్ గా కాల్ లోనే ఉంటాము అక్కడ స్కోప్ లేదు కదా రిటర్న్ అయ్యేటప్పుడు కూడా నాకు కాల్ నాకు ఖచ్చితంగా స్టార్ట్ అవ్వగానే కాల్ వస్తుంది మీ ఫ్యామిలీ అంతా కలిసి ప్రోగ్రామ్ కూడా వెళ్ళినట్టున్నారు కదా ఆ మన వాస్ ది లాస్ట్ వన్ లాస్ట్ వన్ అదే రోజు మమ్మీ పాస్ అయినది సో సాడ్ అట్లా అనమాట మనం ప్రోగ్రామ్ వెళ్ళాము ఫుల్ ఫ్యామిలీ అంతా బెస్ట్ బెస్ట్ మెమోరీ మెమొరీ అదే తనతో ఆరోజు జరిగిన బెస్ట్ మెమోరీ తనతో చాలా ఉన్నాయి షేర్ చేసుకోవడానికి ప్రతి ఒక్క మూమెంట్ అంటే వాట్ ఐ మీన్ అంటే అది లాస్ట్ మెమోరీగా ఎందుకు ఉంది అంటే అప్పటి వరకు నీచేందుకు బట్ ఆ సిచువేషన్ అనక మీరు మమ్మీ సైడ్ వెళ్ళిపోవడము తను ఆ టైంలో వేరే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుంటాను వేరే వాళ్ళ అడ్వాన్స్ అంతకంటే ముందు అంటే ఏదున్నా సరే నేను లేకుండా ఉండేవాడు కాదు నేను శిల్పాలు లేని చందు లేడు ఆ ప్రోగ్రామ్ లో ప్రపోజల్స్ ఏమైనా అన్ని కాదు ఫోటో చూసాను ఫ్లవర్ ఏదో ఇస్తున్నాడు మీ లేదు లేదు మనం ప్రోగ్రామ్ లో ఎలా నన్ను ఎలా ఇంట్రోడ్యూస్ చేశారంటే మై క్యూట్ వైఫ్ అని ఇంట్రొడ్యూస్ చేశాడు మీరు చూడొచ్చు మై క్యూట్ వైఫ్ మై క్యూట్ డాటర్ అని ఇంట్రొడ్యూస్ చేశాడు అప్పుడు బాబు జస్ట్ త్రీ మంత్స్ అంతే సో చాలా హ్యాపీ డేస్ అవి చాలా అలాంటివి చాలా ఉన్నాయి మెమరీస్ ఆల్ ఆఫ్ సడన్ ఏదో ఒక సర్ప్రైజ్ చేయడము ఎక్కడికైనా తీసుకెళ్లడం చాలా ఉన్నాయి పర్టికులర్ గా ఇది అని చెప్పుకోలేను అంటే మేం ఫిఫ్టీన్ ఇయర్స్ ట్రావెలింగ్ లో లెవెన్ ఇయర్స్ లో మాత్రం ప్రతి ఒక్క మూమెంట్ బెస్ట్ మూమెంట్ ఆ తర్వాత పేరెంట్స్ నొప్పియడం కానీ చేయడం కానీ తనంతల తను మా అత్త మామే చాలా స్ట్రిక్ట్ ఉన్న విషయం వాళ్ళు లవ్ మ్యారేజ్ అంటే అస్సలు ఒప్పుకునే వాళ్ళు కాదు అట్లాంటివి వాళ్ళతో పోట్లాడి మరి ఒప్పి చేయడం అవన్నీ చేశారు కానీ అట్లా చేసినాక కూడా నన్ను ఒక కూతురు లాగా చూసుకుంది మా అతయ్య సర్టన్ టైమ్స్ మిస్కమ్యూనికేషన్ అయ్యి ఉండొచ్చు కానీ కామన్ ఇంకా అత్త కానీ తను మాత్రం ఎప్పుడు నన్ను కూతురు లాగానే చూసుకుంది నా సెకండ్ డాటర్ నా సెకండ్ డాటర్ అనేది మామే కూడా అంతే ఆల్మోస్ట్ డాటర్ డాటర్ అని అంటారు ఫైనల్లీ అక్క లైక్ మీరు ఎవ్రీ డే మీ స్టేటస్ చూస్తూ మీరు బాధపడేది అదంతా చూస్తూ నాకు చాలా రియల్లీ ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ లైక్ నేను ఫస్ట్ టూ త్రీ డేస్ అయితే ప్రతిదాని మెసేజ్ రిప్లై ఇచ్చాను ఎందుకు బాధపడకండి బీ స్ట్రాంగ్ బీ స్ట్రాంగ్ ఫైనల్ గా ఒక్కసారి ఒకవేళ కన్నయ్య ఇంకా ఉండి ఉంటే మీరు తనతో ఏం షేర్ చేసుకునేవాళ్ళు కళ్ళు మూసుకొని కన్నయ్య ఉన్నట్టుగా ఊహించుకొని ఇక్కడతో ఈ వీడియో మీరు ఎప్పుడు చూసినా మీకు ఒక మెమొరేబుల్ గా ఉండిపోవాలి కాబట్టి కన్నయ్య ఉంటే ఏం చెప్పేవాళ్ళు చెప్పండి అక్క కనయ్య ఉంటే ముందట్లానే మేము ఉండేవాళ్ళము నా పక్కన కనేతో ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని నేను లాస్ట్ ఏం చెప్పేవాళ్ళు ఎందుకు ఇలా లైక్ అలా అలాంటిది నేను బిఫోర్ కనయ్య చంపే ముందు కూడా అందరిలో చెప్పాను అనమాట ఇలా అంటున్నాడు కనయ చూడు టైం తీసుకో నేను డిస్టెన్స్ లోనే ఉంటాను నువ్వు సెటిల్ డౌన్ అవ్వు మళ్ళీ ముందట్లాగా ఉందాం అంతా మర్చిపోదాం ఇదంతా మర్చిపోదాం మర్చిపోదాం బా ఏమో నాకు లవ్ అన్నది ఒకటేసారి సారి అయితేదేమో లైఫ్ లో లవ్ కంటిన్యూస్ గా ఎవర్ మీద పడితే వాళ్ళ మీద రాదు ఒకటే పర్సన్ మీద జెన్యూన్ లవ్ ఉంటది ఆ జెన్యున్ లైఫ్ లవ్ అనేది చందు మీద ఉంది అంతే తప్పితే ఇంకా వేరేది ఏది లేదు సో అంతే దానికి మించి ఇంకేం చెప్పలేను సూపర్ ఒక అంటే ఒక మంచి వైఫ్ ని కోల్పోయాడు యాక్చువల్లీ తను కోల్పోయాడు వాస్తవానికి ఏమో అంటే ఒక అమ్మాయి తన లైఫ్ లోకి వచ్చిన ఏ అబ్బాయిని ఇంకో అమ్మాయితో యాక్సెప్ట్ చేయదు వాస్తవానికి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా చేయదు కానీ ఇన్ ది లాస్ట్ సిచువేషన్స్ కూడా మీరు మళ్ళీ లైఫ్ ని మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకున్నా టు బి ఫ్రాంక్ ఎందుకంటే మా ఈ లెవెన్ ఇయర్స్ జర్నీ ప్రతి ఒక్క మూమెంట్ ప్రతి ఒక్క డే మాకు చాలా ప్రీషియస్ ఆ మెమరీస్ నేను మేబీ డే ఆ డేస్ వస్తాయి అనేసి అని అనుకున్నా మార్నింగ్ ఆ డేస్ వస్తాయేమో అనేసి అని అనుకున్నా మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ పోతే నార్మల్ అయిపోతాడు మళ్ళీ కనే కనే అనుకుంటే కన్నా కన్నా అనుకుంటే తిరుగుతాడు అనేసి అని అనుకున్నా కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా అనగానే బ్లాంక్ అయిపోయినా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే తను ఇన్స్టాలో పోస్ట్ చేయడం గానీ ఇంటర్వ్యూస్ లో అంటే చెప్తున్నాడు అర్థం అవ్వలేదు యాంకర్స్ కి గానీ ఎవరికి అర్థం అవ్వలేదు ఇన్స్టాలో పోస్ట్ చేసిండు పోస్ట్ చేయగానే నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాను అనమాట సో అప్పుడు ఏం చేశాడంటే అరే అన్న వీళ్ళకి సగం సగం ఇంగ్లీష్ వచ్చాన్న మొత్తం ఇంగ్లీష్ రాదు ఈమెకి అనేసి అక్కడికి టాపిక్ ఈజీగా అర్థం అవుతుంది అండి మళ్ళీ ఇంకొక మాట ఏమన్నాడంటే అంటే నా పిల్లల కోసం నేను బతుకుతా అంత పిర్కొన్నా అనుకున్నావా అని అన్నాడు అక్కడ మనకి చాలా నమ్మకం వస్తుంది పిల్లల గురించి టాపిక్ ఓకే ఇంకా అంటే ఆలోచిస్తుండు పిల్లల కోసం బతకద్దా నేను పిల్లలను చూసుకోవద్దా అనేసి ఇంకా మనం అంత ఇదిగా పోలేం కదా నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడు అని అనుకోలేం కదా ఇంకా అతే మామే ఓల్డ్ అయిపోయినారు కదా వాళ్ళ గురించి ఏమైనా చూద్దాం ఆలోచిద్దామని నేను నెలకి ఇంత ఇస్తాను మమ్మీ డాడీ నేను చూసుకుంటాను ఇద్దరు అన్నదమ్ములు కూడా మాట్లాడుకున్నారు అక్కడ కూడా మనకు ఒక స్ట్రాంగ్ ఇది అయిపోతుంది కదా మనం ఎక్స్పెక్ట్ చేయలేము అలా ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా చేస్తాడు అనేసి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లగేజ్ మొత్తం వచ్చినాక ఆ ఫ్లాట్ కి ఎందుకు వెళ్తాడు డిస్టర్బ్ అయితున్నాడు డిస్టర్బ్ అయ్యిండు ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాడు ఫైన్ ఆన్ అండ్ ఆఫ్ ఎవ్రీ మూమెంట్ నేను క్యాచ్ చేస్తున్నా అట్లాంటిది సడన్ గా ఇట్లా చేసుకుంటాడు అన్నది కూడా తెలియదు అండ్ ఆ రోజు ముందు వెళ్ళేటప్పుడు ఒక ఫ్రెండ్ చూసాడు చూసి గా అక్క అన్న బయటికి వెళ్ళిండు అని కాల్ చేసి నేను కాల్ చేస్తే మాట్లాడితే కోపం వస్తుంది సో నేను వాళ్ళ చెల్లికి కాల్ చేసిన శ్రాంతికి కాల్ చేసి అమ్మ ఇట్లా అన్న మాట్లాడినా కోపడుతున్నాడు అంటే అది పోయినాక నువ్వు నాతో మాట్లాడుతున్నావు అన్న ఇదిలా అయిపోతుండు సో నేను అది డిస్టర్బ్ చేయొద్దు కొంచెం ఆయనకే స్పేస్ ఇస్తే నార్మల్ అవుతాడు నార్మల్ అయినాక మనం నార్మల్ గా మాట్లాడచ్చు చేయొచ్చు అనేసి నేను సరే శ్రావంతి ఇట్లా అన్న బయటికి వెళ్ళిన తొందరగా కాల్ చేసి నాకు ఏం చెప్పాడంటే టాటా నేను టాటా ఆఫీస్కి వెళ్తున్నాను లక్టీ కపుల్లో ఉంది పవిత్ర జయరామ్ పిల్లలకి ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది అనేసి ఇన్సూరెన్స్ ఏంటో మనకు తెలియదు ఈ మాట అన్నాక ఈ మాట అన్నాక మనం అలా ఎలా చేస్తాం వస్తాడు అనే ఎక్స్పెక్టేషన్ లోనే ఉన్నాము ఇదంతా ఇన్సిడెంట్ ఎప్పుడు మార్నింగ్ టెన్ లోపే జరిగిపోయింది టెన్ థర్టీకి కూడా మాట్లాడింది అంట శ్రావంతి మాడపడుచు వస్తానమ్మా వస్తానమ్మా అనేసి అని అన్నాడు అంట అన్నాక ఇంకా ట్వెల్వ్ థర్టీ నుంచి స్టార్ట్ చేసినాం తను లెవెన్ థర్టీ కాల్ చేసాను ట్వెల్వ్ థర్టీ నుంచి సర్చ్ చేయడము కాల్ చేయడము కాల్ చేయడం ఆన్సర్ చేయట్లేదు ఆన్సర్ చేయట్లే దాంట్లోనే ఉన్నాం మళ్ళీ ఒక ఫ్రెండ్కి తెలుసు పవిత్ర జైరామ్ వాళ్ళ ఇల్లు ఇంటి దగ్గర ఉన్న తను అతనికి కాల్ చేస్తే అక్క వాళ్ళ నానమ్మది ఇది ఉంది డెత్ ఆనివర్సరీ సో నేను ఇది అయిపోయినాక కాల్ అయిపోయినాక ఖచ్చితంగా వస్తా వెళ్దాం ఒకసారి ఫ్లాట్ దగ్గరికి అనేసి నన్ను అంత రూపు వేరే వాళ్ళని పంపించినామో అతను అడ్రస్ గైడ్ చేస్తాను అక్కడికి వెళ్ళి చూస్తే ఏంటంటే వచ్చినాడు టెన్ థర్టీ ఆ టైంలో వచ్చినాడు కానీ డోర్ ఓపెన్ చేయట్లేదు మధ్యలో ఒకసారి వాచ్మెన్ వెళ్ళి నాక్ చేసిందంట డోర్ ఓపెన్ చేయలేదు ఓపెన్ చేయకపోతే వీళ్ళు వెళ్ళేసరికి సెవెన్ ఏమో అయ్యింది సెవెన్ 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 థర్టీ ఆ టైంలో వెళ్ళిన వాళ్ళ యాడ్ వచ్చేవరకు ఓపెన్ చేయము అనేసి అని కాల్ రింగ్ ఫోన్ అయితే రింగ్ అవుతుంది అనేసి ఎల్లు ఓపెన్ చేసి చూస్తే హ్యాంగ్ చేసుకో సో ఇందులో ఇంత క్లారిటీగా ఉంది కానీ ఏవేవో ఏవేవో ఫాల్స్ మీరు అసలు కామెంట్ చూడడం కానీ తమ్మెల్స్ చూడడం కానీ ఇవన్నీ ఆపేసి ఇంకా ఆపేసి ఇంకా మీరు మీరు అనుకున్నట్టు టూ త్రీ మంత్స్ లో మీకు సర్వే అయ్యే అమౌంట్ ఉంది త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉంది అది అయిపోగానే జాబ్ ఎక్కేసి పిల్లల చదువులు జాబ్

సో యా నేనైతే చాలా గుడ్ టైమ్స్ మీకు రావాలని కోరుకుంటున్నాక అక్క హోప్ఫుల్లీ వస్తాయనే సన్ అనుకుంటున్నా విత్ ఆల్ యువర్ సపోర్ట్ yes yes అక్క అండ్ నిజంగా నా లైఫ్ లో ఇంత సపోర్ట్ నీ దగ్గర నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు yes అండ్ చాలా పెద్ద థాంక్స్ భావన చెప్పుకోవాలి she was my backbone మమ్మీ ఎంత చెప్పిందో భావనకి ఒద్దు 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 వినలేదు సో చేసుకున్న ఫైన్ కొన్ని డేస్ హ్యాపీగా ఉన్నా తర్వాత ఇది అయిపోయింది నిరుపమ మీ ముగ్గురు చాలా సపోర్ట్ చేశారు నిజంగా పర్లేదు అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ పర్సనల్ లైఫ్ లో కూడా ఏమున్నా కూడా నేను ఉంటా అక్క అంతే ఇక ఫిక్స్ థ్యాంక్ యూ వేదాంత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అది విషయం సో ఒక మనిషిపై ఏదైనా కామెంట్ చేసేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళని మనం వేలెత్తి చూపిస్తున్నప్పుడు కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి అర్థం చేసుకొని పెట్టండి ఎందుకంటే కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు అండ్ ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో పడుతున్న బాధలే కాకుండా మళ్ళీ మీ రూపంలో వచ్చినటువంటి కామెంట్స్ని రిసీవ్ చేసుకోలేరు కుదిరితే ఓదారుద్దాం కానీ మన వల్ల ఒకరికి బాధను మాత్రం కలిగి కలిగించకుండా చూద్దాం కుదిరితే ఒకరికి నవ్వుకి కారణం అవుదాం కానీ ఒకరికి ఏడుపుకి కారణం అవ్వకుండా ఉందాం ఇది జీవితం నాలుగు రోజులు బతుకుతాం నలుగురితో ఉంటాం వన్ ఫైవ్ డే చనిపోయిన తర్వాత నీ గురించి ఎంత మంచి మాట్లాడాలన్నా కూడా నువ్వు మంచి చేస్తేనే కదా మాట్లాడేది సో ఎస్ ఫైనల్లీ ఇది ఇలా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసినా ఇలాంటి గెస్ట్తో మళ్ళీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ వేదాన్